సో ఎలా ఉంది డుబ్రౌనిక్ చాలా 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 బాగుంది సూపర్ ఉంది సో డిన్నర్ ట్రెడిషనల్ డిన్నర్ చేద్దామా ఎక్కడ కూర్చోని సెంటర్ స్క్వేర్ లో ఓకేనా వాట్ ఇస్ ట్రెడిషనల్ డిన్నర్ విల్ ట్రై విల్ సీ మేబీ సీ ఫుడ్ ఫిష్ ఓకే ఆయిస్టర్స్ అక్కడ చూసాం కదా ఆయిస్టర్స్ భలే ఉంది సో స్టార్ట్ చేసే ముందు అవుట్డోరే పెద్దదేమో యా సో మీరు చెప్పినట్టు చూసారా రోమన్ స్టైల్ అంతా ఫాసెట్లు ఫౌంటెన్స్ అంత బాగున్నాయా స్పెషల్ ఫిష్ ట్రై చేస్తున్నా ఇది వైట్ వైన్ లోని చూద్దాం ఎలా ఉందో Hello family, good morning from Dubrovnik. Such a beautiful, beautiful city. ఈ ఐదు కంట్రీ ట్రిప్లో మేము వచ్చిన మొదటి కంట్రీ క్రొయేషియా ఓకే క్రొయేషియా నేను 10 ఏళ్ళ బ్యాక్ వచ్చాను వచ్చినప్పుడు చాలా 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 నచ్చేసింది ఎలా అయినా స్వాధీని ఆవిష్కరణ తీసుకురావాలనుకున్నా చివరిగా అయింది నేను చాలా విపరీతంగా తిరుగుతాను కంట్రీలో కానీ పాండమిక్ కారణంగా ఇయర్ ఓన్లీ 3 ఎక్కడికెళ్ళగాను కానీ ఇప్పుడు మారిపోయింది ఇవాళ ఐదు కంట్రీలు యాడ్ చేస్తాం సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ కంటిన్యూస్ ఇంతకుముందు రవి వచ్చేసాడు ఎలా ఉంది స్వాధి డుబ్రౌనిక్ చాలా అసలు మాటల్లో చెప్పలేను రవి చూపిస్తారు కదా రూమ్ నుంచి వ్యూ ఎలా ఉంది సో ఇవాళ ఏంటంటే దీని స్ట్రాడమ్ అంటారు మెయిన్ స్ట్రీట్ మనం ఆల్రెడీ మీకు తెలుసు కదా ఓల్డ్ సిటీలో ఉన్నాం ఓల్డ్ సిటీలో పెడెస్ట్రియన్ ఓన్లీ కార్లు వెళ్ళడానికి లేవు అదేదో గవర్నమెంట్ కార్ అయి ఉంటుంది ఇక్కడ కార్లు వెళ్ళడానికి లేవు ఈ ఈ స్ట్రాడమ్ని పైనుంచి మీకు చూపిస్తాను మేము ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే కొంచెం ఈ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేసి పైన మనకు ఒక వ్యూ పాయింట్ ఉంది ఆ వ్యూ పాయింట్కి వెళ్దాం అనుకుంటున్నాం చూద్దాం వ్యూ పాయింట్కి వెళ్ళగలం అనేది నా బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉందో సో మీకు చూపిస్తున్న మొదటి కంట్రీ ఎంతో అవసరం ఉందో ఓకే మీకు అర్థమవుతుందా ఎందుకు ఎంత బ్యూటిఫుల్ డుబ్రౌనిక్ ఈ కేథడ్రల్ చూడండి సో ఈ ఈ స్ట్రీట్నే స్ట్రాడమ్ అంటారు మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎంత ప్రెటీగా ఉందని అసలు మాటలో చెప్పలేను ఇది యాక్చువల్లీ సన్సెట్ వ్యూ మీకు ఇంట్రడక్షన్ గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ అని చెప్పాను కానీ సో మీరు చూసేసారు కదా గుడ్ ఈవినింగ్ యాక్చువల్ అంత క్రౌడ్స్ ఏదో ఇటలీ కన్నా అంటే ఇటలీ చాలా బాగుంటుంది కానీ క్రొయేషియా అబ్సల్యూట్లీ బాగోపోతే రెండోసారి అయితే తీసుకురాను కదా సో ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ ఈటింగ్ ప్లేసెస్ మొత్తం అంతా ఈ స్క్వేర్ అంతా చూసారు కదా సో మీకు చెప్పినట్టు చూసారా రోమన్ స్టైల్ అంతా ఫాసెట్లు ఫౌంటెన్స్ అంత బాగున్నాయా ఈ ఆర్చెస్ చూడండి మొత్తం రోమన్ స్టైల్ ఇంత బాగుంది సూపర్ ఉంది ఇంకో స్క్వేర్ వెళ్తున్నాం ఇటలీలో పియాజా అంటారు క్రొయేషియాలో ఏమంటారో తెలీదు చూద్దాం ఎలా ఉంటుందో అది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది క్రొయేషియన్ ఫ్లాగ్ చిన్న మార్కెట్ ఏదో ఉంది ఇక్కడ సో ఇది క్రొయేషియన్ ఫ్లాగ్ మీరు ఫుట్బాల్ మ్యాచ్లో ఫీఫాలో వాటిలో చూసుంటారు ఇక్కడ లావెండర్ చాలా చాలా ఫేమస్ సో చూడండి స్ప్రే సూపర్గా ఉంది సో క్రొయేషియాలోని లావెండర్ చాలా ఫేమస్ సో ఇవన్నీ లావెండర్వి చూస్తున్నారు కదా మొత్తం లావెండర్ ఫ్రెష్ లావెండర్ డుబ్రౌనిక్ ఇగో ఇది లావెండర్ సీడ్స్ స్మెల్కి ఇవి రకరకాల ఆయిల్స్ కానీ స్మెల్కి ఇవన్నీ అమ్ముతున్నారు సో ఇవి కూడా అమ్ముతుంది సో ఈ వ్యూ అయితే అబ్సల్యూట్లీ మెజెస్టిక్ కదా ఈ మూడు తీసుకున్నాం లావెండర్ ఆయిల్ డుబ్రౌనిక్ పిల్లో విత్ లావెండర్ అది లావెండర్ ఓకే ఈ మూడు తీసుకున్నాం యా నైస్ క్వాలిటీ సో వాట్ ఈస్ యువర్ నేమ్ వాట్ ఈస్ యువర్ నేమ్ Magda. Magda. Yes. And you are from Dubrovnik? Yes, okay. Look. Ah, okay. That's my name. Lavanda. My name. So, is all this lavender from Croatia? 19 kilometers from Dubrovnik. 19 kilometers? Yes. Okay, what is the name of the town? The city? Name? Lubac. Lubac. Ehud. Okay. Ehud. Shifra. ఓకే 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 సో బేసిక్గా
నో 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 ఇట్స్ ఓకే. సో బేసిక్గా ఈ లావెండర్ అంతా క్రొయేషియాలో చాలా ఫేమస్, సదర్న్ ఫ్రాన్స్లో ఎలా ఉంటుందో లావెండర్ అలానే. సో ఈవిడ దగ్గర ఒక చిన్న టౌన్ మార్కెట్ బాగుంది కదా, అందుకని ఇక్కడ కొన్నాం. ఇక్కడ పియాజా అంతా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి, సూపర్ అంటే సూపర్గా ఉంది. మీకు నిన్న రోమ్ ఎయిర్పోర్ట్లో పియాజా స్పానియా అని చెప్పి స్పానిష్ స్టెప్స్ చాలా ఫేమస్ అని చెప్పాం కదా, అక్కడ ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో ఇక్కడ కూడా వెరీ సిమిలర్ అనమాట. అంటే రోమన్ ఎంపరర్స్ అవన్నీ కట్టారు కదా, ఆ పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో, బాసిలికాల్ కానీ ఆ ప్లేస్ కానీ ఎలా ఉందో చూడండి, ఎంత ఆసమ్ ఉందో. సో ఇదంతా మనం ఇప్పుడు నడిచి వచ్చి పైకి వచ్చిన ఏరియా, పైన చూడండి వ్యూ. సో దాన్నే మౌంట్ ఎస్ఆర్డి, మౌంట్ సర్ది అంటారు, దాన్ని రేపు వెళ్దాం. ఆ పైన కేబుల్ కార్ నుంచి వ్యూస్ అన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయో చూద్దాం. చూడండి సరే బ్యూటీ. సో ఇక్కడ పాత ఓల్డ్ క్యాథడ్రల్స్ ఉన్నాయి, ఇది చూడండి. దీన్ని బరోక్ అంటారేమో, నాకు గుర్తు బరోక్ ఆర్కిటెక్చరా ఏమో చూద్దాం, తప్పైతే కరెక్ట్ చేయండి నన్ను. ఈ క్యాథడ్రల్ చూడండి, కావిక్స్ కానీ అన్నీ. బ్యూటిఫుల్ అంతా ట్రెడిషనల్గా రెస్టారెంట్స్ డిన్నర్ ప్లేస్ అని. సో అది సో ఎలా ఉంది డుబ్రౌనిక్? సో డిన్నర్ ట్రెడిషనల్ డిన్నర్ చేద్దామా ఎక్కడైనా కూర్చొని సెంటర్ స్క్వేర్ లో? ఓకేనా, విల్ ట్రై, విల్ సీ, మేబీ సీ ఫుడ్, ఫిష్, ఆయిస్టర్స్. అక్కడ చూసాం కదా ఆయిస్టర్స్ భలే ఉంది. సో స్టార్ట్ చేసే ముందు సో డిన్నర్ కి ఇలాంటి ప్లేస్ ఎక్కడైనా తిందామా? మన ఇంటి దగ్గర ఆ స్టేజ్ మీద ఉంది కదా, అక్కడ ట్రై చేద్దామా. ఓకే, సో ఇక్కడ ఈవినింగ్ అయింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, సో ఇది టిపికల్ సువర్నియర్ షాప్. అనుష్క గౌన్, ఈ గౌన్ కావాలా? వెళ్తావా చూడు, ఇది బాగుందా, ఇది బాగుందమ్మా, అది మరీ చిన్నగా ఉందమ్మా, ఫిక్స్ పడుతుంది అది. హాయ్, ఈజ్ దిస్ అవర్ సైజ్? Yes, it is. Can you try or not try? Yes. Okay. And how much is it? 350 kona. 350 kona. Okay. So typical streets ivi meeru chusaru kada, idi main stratum. స్టాడమ్ నుంచి ఫీడర్ లాగా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రీట్స్ ఉంటాయి. ఇది మనం ఉంటున్న స్ట్రీట్ ఉలికా డ్రాప్ చేవా. ఓకే, ఆ పైన ఎక్కడో మనం ఉంటున్నాం అన్నమాట. ఇక్కడ చూద్దాం ఫుడ్ ఎలా ఉందో, మెన్యూ చూద్దాం. ఏ బాగుంది లైట్. దారిలో డిన్నర్కి వెళ్ళే ముందు ఒక క్రొయేషియన్ బార్, అంటే ఎంత టూరిస్టీ ఉందంటే డుబ్రౌనిక్, మీకు ఐడియా కోసం తీస్తున్నా, సూపర్గా ఉంది. సో ఇక్కడెక్కడైనా డిన్నర్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాం. భలే ఉంది స్ట్రీట్ అంతా, ఎంత క్రౌడెడ్ ఉంది, ఎంత బిజీ ఉంది చూడండి. ఎక్కడికి వెళ్ళినా చాలా బిజీ ఉంది. అనుష్క ఎంత బిజీ ఉంది, ఎలా ఉందమ్మా డుబ్రౌనిక్? ఇక్కడ చూసావు మెడిటేరియన్ క్విజిన్, చూద్దాం ఏమేముందో మెనీ. పక్కన ఆఖరికి ఈ ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాం. సో మనం కూర్చునేది, మన వ్యూ చూడండి, ఇది డిన్నర్ మన టేబుల్, ఇది ఈ ఓపెన్ ఎయిర్లో ఆ ఎదురుగా క్యాథడ్రల్, ఎంత బాగుంది చూడండి. అనుష్క ఇలా ఇలా తీస్తే అను ఆఖరి నచ్చిందా వ్యూ ఇది? సో అన్నిటికన్నా ఇక్కడ మనం కూర్చొని ఆ వ్యూ అయితే సూపర్గా ఉంది, ఎదురుగా చిన్న క్యాథడ్రల్ సూపర్. సో ఇది ఓపెన్ సెడింగ్ బోగెన్విలియా, ఫ్రెష్ ఉంది, భలేగా ఉంది. ఆర్డర్ ఇచ్చాం ఫుడ్ రాగానే చెప్పిస్తాను. ఎలా ఉంది స్వాది? చాలా బాగుంది డుబ్రౌనిక్, అందుకే క్రొయేషియా నేను చూస్ చేస్తున్నాను. అసలు ఫోటోలు తీస్తుంటే ఏది తీయాలో అది తీయాలో అంత కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. 10 ఇయర్స్ బ్యాక్ వచ్చి అలా ఇంప్రింట్ అయిపోయింది క్రొయేషియా, ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే. అను ఎలా ఉంది మా క్రొయేషియా? చాలా బాగుంది. యు ఆస్క్ మీ సో మెనీ టైమ్స్. ఐ ఆస్క్ యు సో మెనీ టైమ్స్. నువ్వు ఎన్ని ఫోటోలు తీసారు? నీకు ఒక 1000 తీసాను ఇవాళ. మేబీ లైక్ 2000. ఎన్ని ఫోటోలు తీయించిందో. సో నువ్వేంటి ఆర్డర్ ఇచ్చావు? తర్వాత నేను లోకల్ క్రొయేషియన్ ఫిష్ స్లో కుక్ ఆర్డర్ ఇచ్చాను. తర్వాత ఒక క్రీమ్ ఆఫ్ షీంప్ సూప్ అంటే ఆలివ్స్ ఆన్ ద సైడ్, వి కెన్ యాడ్ మోర్. సో మొత్తానికి తిరిగి 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 చాలా మెన్యూలు చూసి
లాస్ట్కి ఈ ప్లేస్ తీసుకున్నాం మన 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 అపార్ట్మెంట్ నుంచి ఒక 10 స్టెప్లు అంతే సో స్టాడమ్ ఏదో చూసాం ఎంత బాగుందో బ్యూటిఫుల్ ఉందో బాగా ఎక్స్పీరియన్స్ చేసి ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడికి వచ్చి ఇక్కడ డిన్నర్కి కూర్చున్నాం సో రకరకాల ఫిష్ ఫుడ్ ఫిష్ తినాలనిపించింది క్రొయేషియన్ అంటే ఏడ్రియాటిక్ సీ అటుపక్క ఇటలీ ఇటుపక్క క్రొయేషియా మధ్యలో ఉండేది ఏడ్రియాటిక్ సీ సో ఏడ్రియాటిక్ సీ ఫిష్ తర్వాత క్రొయేషియన్ లోకల్ క్విజిన్ తర్వాత మిగిల్స్ కదా స్పైసీ లేకుండా కుదరదు అది తెప్పించాను టొబాస్కో సాస్ ఇది వేసుకొని ఆ ఫిష్తో కలిసి ట్రై చేస్తాం మనం ఓకేనా సో అది వాటర్ ఇది విత్ గ్యాస్ వితౌట్ గ్యాస్ తెలియదు ఇదే జాన నన్ను మీకు స్పార్కింగ్ కదా సో ఎయిర్ లైన్లో చూపించాం ఓ వాటర్ తీసుకున్నాం వైన్ ఏం తీసుకోవచ్చు కదా నువ్వు తీసుకో రెడ్ వైన్ Is it glass bottle? Glass? You didn't know? No. Already, you have to study it. No, but it didn't crack. Oh, my God. It didn't crack? Oh, it did? Mukla ipin. Oh. Or glass pa ipin. And it's glass too. Chala high quality. Water? Tell me how it tastes. Water for you? Thank you. No, I want my red cup. No, I want red. No, I want the వాటర్ లో ఉంటది మామూలుగానే ఉంటది నో బట్ ఇట్ ఇస్ లైక్ జాన వాటర్ నో 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 దట్స్ మై కప్ బట్ నథింగ్ నథింగ్ టేస్ట్ లైక్ ఫిజీ వాటర్ మై ఫేవరెట్ వాటర్ ఇస్ ఫిజీ వాటర్ ఫిజీ వాటర్ ఇస్ ది మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ వాటర్ ఓకే ఫుడ్ వచ్చింది ఇది మనం చెప్పిన క్రీమ్ ఆఫ్ షrimp క్రీమ్ ఆఫ్ షrimp సూప్ అనుష్క ప్లేట్ పట్టుకోమా చూపించు నా క్యాష్ అసమ ద సూప్ ఇది స్వాతి అనుష్క చెప్పారు ఇది సీ బ్యాస్ విత్ గ్రిల్డ్ వెజిటబుల్స్ అండ్ పొటాటోస్ సో రెండు ఫిలేలు వచ్చాయన్నమాట ఒక హోల్ ఫిష్ని రెండు హాఫ్ చేశారు రెండు చూసారు కదా ఆ తర్వాత ఇది అనుష్క హౌ డస్ ద ఫిష్ లుక్ It looks chala bang in the smell. It's smell not menu fish not chala like menu ishtam ledu but this smell chala bang is. Fish smell nikishtam leda. No Vizag pillave. Exactly. Vizag blood nu ala ante it's a shame. Like no you can't say that. It is like lemon and Vizag is fish fish is Vizag. Look at the decoration. Like so pretty. Na food emo variety unde ichu chudu. Idi idi slow cooked traditional Croatian fish. విత్ వెజిటబుల్స్ వైట్ వైన్ తో అంట ఇది టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో ఓకే తర్వాత ఆలివ్స్ ఆర్డర్ ఇచ్చామా తీసుకో నువ్వు ట్రై చేయి సో లుక్స్ వెరీ వెరీ గుడ్ మన డిన్నర్ అయితే సూపర్గా ఉంది ఏమా ట్రై చేయమ్మా నేను ఆర్డర్ ఇచ్చుకుంటాను అన్ని నువ్వు తినేస్తుంటా సూప్ నేను ఆర్డర్ ఇచ్చుకున్నా నువ్వు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు కదా నాకైతే చాలా చాలా నచ్చింది కొంచెం వేడిగా ఉందమ్మా చాలా బాగుంది కదా ఆ ఫిష్ ఒకటి ట్రై చేయి చిన్నమక్క కాదు నీ ప్లేట్ వేసేసుకో తింజుడు ఒకసారి కట్ చేసుకొని ఆ పొటాటోస్ ట్రై చేయమ్మా ఎలా ఉందో చూడు ఓకే అక్కడ ముట్టరమ్మా టిప్లో ముడతారమ్మా నిజంగా బాగుందా నచ్చితే ఇంకో ప్లేట్ ఆర్డర్ ఇద్దాం హోల్ సూప్ ఆర్డర్ ఉన్నా పోనీ ఇంకోటి ఫస్ట్ సూప్ తాగుతారే ఓకే సో ఆలివ్స్ కూడా ఆర్డర్ ఇచ్చాం అనుష్కకి ఫేవరెట్ నాకు ఫేవరెట్ వాట్ ఆలివ్స్ ఇస్ గ్రీన్ ఆలివ్ ఓ స్టఫ్డ్ ఆలివ్ No, it's normal. But it's salty. Fish calabandi. Nachi na ma? Mm-hmm. So, shrimp soup pa yes na? Oh, eyes closed. Hello, Andes, ha? Today, I'm trying to... Process. Feel the taste. Uh-huh. మన షింప్తో సూప్ అయితే మన టామియం సూప్ అది థాయిలాండ్లో చేస్తాం కదా అలా కాకుండా షింప్ని షెడ్ చేసి మన మ్యాష్లా చేసి దాంతో బాయిల్ చేశారు చాలా టేస్ట్ ఉంది ఇలాంటి షింప్ సూప్ నేను తాగలేదు అంటే థాయిలాండ్లో తాగుతాం ఇండియాలో షింప్ సూప్ తాగి కానీ ఈ టైప్ తాగలేదు చాలా టేస్ట్ ఉంది ఓకేనా చాలా యమ్మీ సో ఇది క్రొయేషియన్ స్టైల్ వైట్ వైన్లో కుక్ చేసిన ఫిష్ కదా చంక్స్ ఆఫ్ ఫిష్ స్లో కుక్డ్ అంట స్లో కుక్డ్ అంటే ఎన్నో అవర్స్ కుక్ చేస్తారు ఇది క్రొయేషియాలోని వాళ్ళ ఫేవరెట్ స్టైల్ మీల్
సో ఇది ట్రై చేద్దాం. అనుష్క నాకు రికార్డ్ చేస్తామమ్మా. ఫేషియల్ ఫిష్ ట్రై చేస్తున్నా, ఇది వైట్ వైన్ లోని చూద్దాం ఎలా ఉందో. స్ట్రగుల్ చేసిన కాదు అమ్మా, స్లో కుక్ కదా, అవర్స్ కదా. సో ఎయిర్ పోయి మళ్ళీ ఐస్ క్లోజ్ చేస్తారు. వెరీ 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 గుడ్, ఐ లవ్ ఇట్. సో టిప్ నా దగ్గర క్యాష్ లేదు, టిప్ ఏమో క్రెడిట్ కార్డ్ మీద తీసుకోరంట. సో మనకి 410 కూన అయింది, 410 రైట్. ఓకే, ఇది మీకు డాలర్స్లోని రూపీస్లోని పెడతాను రికార్డ్ పెట్టినప్పుడు. సో ఇది మన ఇది డిన్నర్ దానికి, అది మన డిన్నర్ బాగా అయింది. ఆ వైట్ ఫిష్ అయితే చాలా 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 నచ్చింది, ఆలివ్స్ నచ్చి. నేను టిప్ ఇస్తానంటే క్యాష్తో టిప్ తీసుకుంటారట. సో వాళ్ళకి 50 కూన అంటే అప్రాక్సిమేట్గా $8 టిప్ ఇద్దాం అనుకున్నా, కానీ క్యాష్ ఉంటేనే తీసుకుంటాం, దీంతో క్రెడిట్ కార్డు తీసుకున్నారు. సో రేపు వచ్చి క్యాష్ ఇస్తాను, మరి ఏం చేయగలం కదా. సో అనుష్క మేమందరం కలిసి ఇలా ఆ స్టాడా మీదకి వెళ్ళి అటు నుంచి అలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాం అన్నమాట. సో తర్వాత 3 lakh సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా 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 థ్యాంక్స్. 1 year కన్నా తక్కువలోనే 3 lakh సబ్స్క్రైబర్లు అయిపోయారు, ఇప్పుడు 5 lakh. అదే అమేజింగ్ కాంటెంట్ ఏమి నేను లాస్ట్ ఇయర్ అంతా ట్రావెల్ చేయలేకపోయాను. ఎందుకు ట్రావెల్ చేయలేకపోయాను మీకు తెలుసు కదా, కోవిడ్లోని కోవిడ్లో ఎవరైనా గుర్తున్న ట్రావెల్ చేయరు కదా, అయినా నాకు బుద్ధి లేదు కాబట్టి కొంత ట్రావెల్ చేశాను. ఇప్పుడు ఒక 5 కంట్రీలు యాడ్ చేస్తాం, తర్వాత ఈ ఇయరే నా ఉద్దేశంలో ఇంకో 10 కంట్రీలు యాడ్ చేస్తాను. సో నా యూజువల్ ట్రావెల్ రొటీన్ అది, నా యూజువల్ ట్రావెల్ రొటీన్. ఈవిడ ఈ రెస్టారెంట్కి ఎంత బిజీ ఉంది అయిపోయింది రెస్టారెంట్ ఓనర్. సో వాట్ ఈస్ యువర్ రెస్టారెంట్ నేమ్? షబెకో. షబెకో. అండ్ డూ యూ మేక్ క్రొయేషియన్ లోకల్ ఫుడ్? ఓకే. అండ్ వాట్స్ యువర్ నేమ్? Piana. Piana. We love Dubrovnik. It's so beautiful. Thank you very much. Thank you. Where do you come from? We are Indians, but from America. So we live in USA, but originally from India. All right. Thank you so much. Thank you so much. All right. Nice. We'll see you tomorrow. Yeah? Thank you very much. Bye. Bye. So, baga brahmanava dinner ayipoyindi. Anushka, you want to go back to the stadium? It's all full good. Maybe we should go, like one night we should wake up and then go. Sari em undi view? Kada? ఎంత బాగుందమ్మా. సో మన పైన నాకు నచ్చి వీడి వెళ్దామా స్టేడియంకి? వద్దా, వి కెన్ గో లైక్ దట్, జస్ట్ వాక్ అండ్ దెన్ కమ్ బ్యాక్. నాకు ఎప్పటికీ అర్థం అవ్వట్లే అసలు కోవిడ్ లేకపోతే ఎలా ఉంటుందని, ఎక్కడ చూసినా చూసినా క్రౌడెడ్. సో మళ్ళీ మనం ఇప్పుడు స్టేడియంకి వెళ్తున్నాం, స్టేడియంకి వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కుదాం. ఇది ప్యారల స్ట్రీట్ అండి. You want any jewelry, Dali? No, I already have my necklace. ఎక్కడ ఉన్న టీ షర్ట్ చూడు, ఆ అను ఆ లినెన్ షర్ట్ చూడు ఎంత కూల్ ఉంది, ఆరెంజ్ది చూద్దామా. నీ వైట్ గౌన్ మేము చూద్దాం. హాయ్, డు యూ హ్యావ్ ఎనీ వైట్ లినెన్ గౌన్స్ ఫర్ హర్? లైక్ డ్రెస్ యా, డ్రెస్ యా. Anushka, but that's too big for her. That's too big for her. Let me see if I have another size. They usually come in one size. Can I have cherry? Well, what's happening? Cherry, this is good. No, I don't want fruit. Oh, where are you? Careful. Oh, I know the song. Papa America, I'm going to tell you. Black and white chocolate? I don't know. What variety is this? Old Bounty? That sounds interesting. What variety? Shut, tell us. Sir, what's up? Anushka, what's your flavor? Strawberry cheesecake. Oddu, oddu, annavu? వద్దు వద్దు అంటూ అన్ని నువ్వే తినేస్తావే అమ్మేది. ఎలా ఉంది చెప్పు స్ట్రాబెరీ చీజ్ కేక్? గుడ్, ఎలా ఉంది? స్టేడియంకి వచ్చాం మళ్ళీ, రాత్రి 10 అయింది, ఇప్పుడు ప్యారల రోడ్ మీద వచ్చాం. యాక్టివిటీ అసలు తగ్గేలేదు, ఇది యూరప్స్ లైఫ్. అను కాన్సర్ట్ ఏదో అవుతుందమ్మా, ఎక్కడ ఆ చివరి దాకా నడుద్దామా స్టేడియం? No, they do. Emma, I'll stay. We went this way. You're going to go this way. Hello, what is that? 9:45. Where's the movie? They just come through. Wow. నాకు ఇంకా గొరపని చేయట్లేదు. అదే కోవిడ్ లేకపోతే పీక్ సమ్మర్ అయితే ఎలా ఉంటారని మనుషులు. ఓ, టుడే సండే కదా, వచ్చే పెట్టుకున్నారు కదా.
సో ఎండ్ చేసేద్దామా వీడియో గుడ్ టైం సో అది అనుష్ కిస్ ఎంత అదృష్టం అమ్మా నీకు నీకు ఆర్టీసీలు అంటే నాన్న దొరికాడు అన్ని తిప్పుతున్నాడు నాకెవరు తిప్పలే ఇవన్నీ Well, you tipped in school yourself. I tipped in school myself? Yeah. Any country? Yeah, Bachman. What country is it? 26? 27. Okay, we'll arrange the room. We'll count at home. We'll count at home. Count at home. Next vlog, Anushka is in no country. Okay, right? All right. What are you talking about? ఈ బ్లాగ్ నచ్చితే రవి తెలుగు ట్రావెలర్ ఇంకా మీరు వాచ్ చేస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే ప్రపంచం నలుమూల నుండి ఒక నిమిషంలో అలాస్కా ఒక నిమిషంలో థాయిలాండ్ ఒక నిమిషంలో జపాన్ ఒక నిమిషంలో బ్రెజిల్ నలుమూల నుండి మీరు తెలుగులో బ్లాగ్స్ చూడాలంటే రవి తెలుగు ట్రావెలర్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో డిఫరెంట్గా లైక్ చేయండి షేర్ చేయండి సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఫర్ ద బ్యూటీ